మధ్య ఏం జరగలేదనుకో, అదంతా కలే అనుకో. నువ్వు నా కాస్ట్లో పుట్టుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునేదాన్ని. బట్ నో, ఇది నీ తప్పో నా తప్పో కాదు. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్ అడుకుంటా. స్టాప్. ఆపు. దిగు. మీరు ఎస్ఐయా? కాదు, హెడ్ కానిస్టేబుల్. ఏ కానిస్టేబుల్? ఎస్ఐ అనుకుని భయపడిపోయింది సార్. అరే చూప్, ఎస్ఐ అయినా హెడ్ కానిస్టేబుల్ అయినా పోలీసే. వాళ్ళకి 50,000 శాలరీ ఇస్తారు, మీకు 10,000 శాలరీ ఇస్తారు. అందుకే మాకు గిఫ్ట్లు ఇస్తారు. ముందు లైసెన్స్. అది పర్సులో ఉంది సార్. చూపించు. పర్సు మిస్ అయింది సార్. మరి ఆర్సి? యూసి, కారుని చూసి కొన్ని కొన్ని అడగకూడదు. మరేం అడగాలి? లిఫ్ట్ అడగాలి సార్. అంతకు మించి మేమే ఇవ్వలేం. మీరు పోలీస్ స్టేషన్ కా సార్? కాదు, ఫైర్ స్టేషన్ కి. ఎందుకు సార్ అంత ఫైర్ అవుతున్నారు? లేకపోతే ఏందయ్యా, పోలీస్ అని పట్టుకొని పోలీస్ స్టేషన్ కానీ అడిగితే ఏం చెప్పమంటావు? అది కాదు సార్, నా బ్యాగ్ పోయింది. నీ బ్యాగ్ పోయింది, ఈయన పర్సు పోయింది, ఇక్కడ అందరం పోగొట్టుకున్న వాళ్ళమే. మీరేం పోగొట్టుకున్నారు సార్? పెన్ ల్యాంప్ అయింది. చచ్చిపోయిందా సార్? లేచిపోయింది. అటు ముందు చూడు, పోని తొందర పోని. పేరేంటమ్మా? శృతి సార్. బ్యాగ్ ఎప్పుడు పోయింది? వీళ్ళ అమ్మగారు ఫోన్ చేసి బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకో అన్నప్పుడు పోయింది సార్. షటప్. హోటల్లో లంచ్ చేస్తున్నప్పుడు పోయింది సార్. అవును సార్. దొంగ ఎలా ఉంటాడు? చిన్నపిల్లడు సార్, చూస్తే గుర్తుపడతాం. కొంచెం తెల్లగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు కదా. మీకు తెలుసా సార్? నాకంటే సార్కి ఎక్కువ తెలుసు, ఎందుకంటే వాడు సార్ కొడుకు. జడ్జి కొడుకు హంతకుడు అయినట్టు పోలీస్ కొడుకు దొంగ అయ్యాడండి సార్. ఇదంతా నా కర్మ అయ్యా, నా కర్మ. చిన్నప్పటి నుంచి వాడు అంతే. 5వ క్లాసులో వాళ్ళ అమ్మ తాళి బొట్టు కొట్టేశాడు. సిఐగా ఉన్న నన్ను ఎస్ఐగా చేసింది కూడా వాడేనయ్యా. మా ఎస్ఐ గారు కన్ను యూనిఫామ్ కొట్టేసి ఎక్కడో అమ్మేశాలే. మోహన్, వాడిని తీసుకురా. సరే సార్. ఇడుగో సార్, తీసుకోమా నీ బ్యాగ్. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయిలే అక్క. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఎన్నిసార్లు అంటారా ఈ మాటలు రాస్కే? సార్, ఎందుకురా ఇలా నా పరువు తీస్తున్నావు? నీకేం తక్కువ చేశానురా? సార్ ప్లీజ్ సార్, కూర్చోండి సార్. ఎందుకు ఇలా మీ నాన్నగారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు? నాకేం తెలియట్లేదు అక్క, నేను ఏం చేస్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు. నేనెందుకు నాన్నకి చెడ్డ పేరు తెస్తానక్క? నాకు మా నాన్నల మంచి పోలీస్ అవ్వాలనుంది, కానీ ఏది కనపడితే అది నాకు తెలియకుండానే తీసుకెళ్ళిపోతున్నా. అంతా నాకు తెలియకుండానే జరిగిపోతుంది. నాన్న కొడుతుంటే బాధ అనిపించదక్క, కానీ నా వల్ల నాన్నకి చెడ్డ పేరు వస్తుందని భయం వేస్తుంది. మాటలు అలాగే చెప్తాడమ్మా, కానీ మళ్ళీ అదే పని చేస్తాడు. జబ్బు పట్టింది వీడికి. నిజమే సార్, మీ అబ్బాయికి నిజంగానే జబ్బు చేసింది. దాని పేరు థెఫ్ట్ సిండ్రోమ్. ఈ జబ్బును వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దొంగతనం చేస్తుంటారు, తప్పించుకుని తిరుగుతుంటారు. మీరు నమ్మలేకపోవచ్చు కానీ ఇది నిజం సార్. మీ అబ్బాయి దొంగ కాదు సార్, పేషెంట్. మీరు కొడితేనో తిడితేనో ఇది తగ్గదు సార్. బయట మంచి సైకియాట్రిస్ట్కి చూపించి ఇంట్లో ప్రేమగా చూసుకుంటే మీ అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అవుతాడు సార్. అవును సార్, ఆయన చెప్పింది నిజమే సార్. ఒక్కసారి ట్రై చేయండి సార్. నీ పేరేనా? విజయ్. ఎందుకురా బాధపడుతున్నావు? నువ్వు దొంగ కాదురా, రేపు కాబోయే పోలీసువి. దొంగల్ని పట్టుకోవాల్సింది నువ్వే. అవునా? నువ్వే నవ్వు. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.